एकषष्टितम सर्ग अरुवदियोकटव सर्ग वानरुलु मधुवनमुनु ध्वंसमु चेयुट ओकटव श्लोकमु ततो जांबवतो वाक्यं अगृह्णन्त वनौकसः अंगद प्रमुखा वीराः हनुमांश्च महाकपिः। అట్లు పలికిన జాంబవంతుని వాక్యమును అంగదుడు మున్నగు వీరుడు మహాకపియగు హనుమంతుడు తక్కిన వానరులను అంగీకరించిరి. రెండవ శ్లోకము. ప్రీతిమంతస్తతసర్వే వాయుపుత్ర పురస్సరాః మహేంద్రాద్రిం పరిత్యజ్య పుప్లువః ప్లవగర్షభాః. అప్పుడు ఆ వానర శ్రేష్ఠులందరూ హనుమంతుణ్ణి ముందెడుకొని మహేంద్ర పర్వతమును విడిచి పైకెగసిరి. మూడవ శ్లోకము. మేరుమందర సంకాశాః మత్తాయివ మహాగజాః ఛాదయంత ఇవాకాశం మహాకాయ మహాబలాః. మహాబలులగు వారు మేరుమందర పర్వతముల వలెను మదించిన మహాగజముల వలెను మహాకాయులగుటచే ఆకాశమును కప్పివేయుచున్నట్లు పైకెగసిరి. నాలుగవ శ్లోకము. సంభాజ్యమానం భూతైస్తం ఆత్మవంతం మహాబలం హనుమంతం మహావేగం వహంత ఇవ దృష్టిభిః. వారు భూతములచే పూజితుడు ధీరుడు మహాబలుడు మహావేగుడగు హనుమంతుణ్ణి ప్రీతితో నట్లే రెప్పవేయక చూచుచుండుటచే తమ చూపులపై అతనిని కూర్చుండబెట్టి మోసికొని పోగుచున్నట్లుండిరి. ఐదవ శ్లోకము. రాఘవే చార్థ నివృత్తిం కర్తుం చ పరమం యశః సమాధాయ సమృద్ధార్థః కర్మసిద్ధిభిరున్నతాః. వారు సీత జాడను తెలుసుకునుట అనే రామ కార్యమును సాధించి అట్లు సాధించుట ద్వారా గొప్ప యశస్సును పొంది కృతార్థులైరి. మరియు రామకార్యమును సాధించుటచే తక్కిన వానరుల కంటే అనగా వేరు దిక్కులకు పోయిన వారి కంటే అధికులై ఉత్సాహమును పొందినవారైరి. ఆరవ శ్లోకము. ప్రియాఖ్యానోన్ముఖా సర్వే సర్వే యుద్ధాభినందినః సర్వే రామ ప్రతీకారే నిశ్చితార్థా మనస్వినః. ఏడవ శ్లోకము. ప్లవమానాః ఖమాప్లుత్య తతస్తే కాననౌకసః నందనోపమమాసేదుః వనం ద్రుమలతాయుతం. వారు రామునకు ప్రియమగు సీతా దర్శన వార్త నెరింగింప తహతహ పడుచు రావణునితో యుద్ధము కోరుచు రామునకు ప్రత్యుపకారమునరింపవలనని దృఢ నిశ్చయముతో ఆకాశమున ఎగిసిపోవుచు నానా వృక్షములు లతలతో నందన వనమునకు సాటియగు ఒక వనమునకు పోయిరి. ఎనిమిదవ శ్లోకము. యత్తన్మధువనం నామ సుగ్రీవస్యాభిరక్షితం అదృశ్యం సర్వభూతానాం సర్వభూతమనోహరం. అది సుగ్రీవుడు కాపాడు మధువనము, సకల ప్రాణికోటికి చురరానిది, సకల జీవులకు మనోహరమైనది. తొమ్మిదవ శ్లోకము.
यद्रक्षति महावीर्यः सदा दधिमुखः कपिः मातुलः कपिमुख्यस्य सुग्रीवस्य महात्मनः। దానిని మహాత్ముడగు సుగ్రీవుని మేనమామ మహాపరాక్రమశాలియగు దధిముఖుడను వానరముఖ్యుడు సదా రక్షించుచుండును. పదవ శ్లోకము. తే తద్వనముపాగమ్య బభూవుః పరమోత్కటాః వానరా వానరేంద్రస్య మనఃకాంతతమం మహత్. వానరులు ఆ మధువనము కడకేగి వానరరాజు సుగ్రీవుని మదికి ఆనందము కలిగించువానిలో మిక్కిలి గొప్పదైన ఆ వనమందలి మధువును త్రాగవలెనని తహతహపడిరి. 11వ శ్లోకము. తతస్తే వానరా హృష్టా దృష్ట్వా మధువనం మహత్ కుమారమభ్యయాచంత మధూని మధుపింగళాః. అంతటా తేనెవలె పింగళ వర్ణముగల వానరుడు పెద్దదగు మధువనమును అట్లు దర్శించి తేనెత్రాగుటకు తమ్ము అనుమతింపవలసినదిగా అంగదుని ప్రార్థించిరి. 12వ శ్లోకము. తతః కుమారస్తాన్ వృద్ధాన్ జాంబవత్ ప్రముఖాన్ కపీన్ అనుమాన్య దదౌ తేషాం నిసర్గం మధుభక్షణే. అప్పుడు యువరాజగు ఈ భావము మరొకసారి చదువుతున్నాను. అప్పుడు యువరాజగు అంగదుడు వృద్ధులగు జాంబవంతుడు మున్నగు వానర ముఖ్యుల అనుమతి పొంది తేనెత్రాగుటకు వానరులను విడిచెను. పదమూడవ శ్లోకము. తతశ్చానుమతా సర్వే సంప్రహృష్టా వనౌకసః ముదితాః ప్రేరితాశ్చాపి ప్రనృత్యంతో భవం స్తతః. సీతా దర్శన వార్త విన్నది మొదలు మిక్కిలి సంతోషపడుచున్న వానరులు తమను అంగదుడు అట్టు అనుమతించుటచే మిక్కిలి సంతోషించి అట్లు ప్రోత్సహించుటచే కలిగిన ఆనందము పట్టజాలక నాట్యము చేయసాగిరి. 14వ శ్లోకము. గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్ పతంతి కేచిత్ విచరంతి కేచిత్ ప్లవంతి కేచిత్ ప్రలపంతి కేచిత్. ఆనందముతో కొందరు పాడసాగిరి, కొందరు వంగిరి, కొందరు నాట్యం చేసిరి, కొందరు పకపకా నవ్విరి, కొందరు తలక్రిందులై పడిరి, కొందరు ఇటునటు పరిగెత్తిరి, కొందరు ఎగిరిరి, కొందరు అరచిరి. 15వ శ్లోకము. పరస్పరం కేచిదుపాశ్రయంతే పరస్పరం కేచిదుపాక్రమంతే పరస్పరం కేచిదుపబ్రువంతే పరస్పరం కేచిదుపారమంతే. వారిలో కొందరు ఒండొరులను ఆశ్రయించిరి, కొందరు ఒండొరులను పట్టుకొనిరి, కొందరు ఒండొరులతో గుసగుసలాడిరి, కొందరు పరస్పరము కలిసి విహరించిరి. 16వ శ్లోకము. ద్రుమాద్రుమం కేచిదభిద్రవంతే క్షితౌ నగాగ్రాన్ని పతంతి కేచిత్ మహీతలాత్ కేచిదుదీర్ణ వేగాః
మహాద్రుమాగ్రాణ్యభిసంపతంతి. కొందరు ఒక చెట్టు నుండి వేరొక చెట్టునకు పరిగెత్తిరి, కొందరు వృక్షాగ్రమునకు ఎక్కి క్రిందకు దూకిరి, కొందరు మహావేగముతో క్రింద నుండి వృక్షాగ్రములపైకి ఎగురుచుండిరి. 17వ శ్లోకము. గాయంతమన్యః ప్రహసన్ను పైతి హసంతమన్యః ప్రరుదన్ను పైతి రుదంతమన్యః ప్రణుదన్ను పైతి నుదంతమన్యః ప్రణదన్ను పైతి. ఒకడు పాడుచుండగా వేరొకడు నవ్వుచూ అతని చెంతకేగెను. అట్లు నవ్వువాని చెంతకు ఏడ్చుతూ వేరొకడు పోయెను. వేరొకడు అట్లు ఏడ్చువాని త్రోయుచూ చెంతకేగెను. వేరొకడు అరుచుచూ ఆ త్రోసిన వాని చెంతకేగెను. 18వ శ్లోకము. సమాకులం తత్కపి సైన్యమాసీత్ మధుప్రపానోత్కట సత్వచేష్టం నచాత్ర కశ్చిన్నవభూవమత్తో నచాత్ర కశ్చిన్నవభూవతృప్తః. ఇట్లు ఆ వానరులు ఎల్లరును తేనెను అధికముగా త్రాగుటచే మత్తెక్కి విపరీత చేష్టలు చేయుచుండిరి. వారిలో మత్తెక్కినవాడు గాని తేనె త్రాగుటచే తృప్తి నుందని వాడు కానీ లేకుండెను. 19వ శ్లోకము. తతో వనం తత్ పరిభక్ష్యమానం ద్రుమాంశ్చ విధ్వంసిత పత్ర పుష్పాన్ సమీక్ష్య కోపాద్దధి వక్త్ర నామా నివారయామాస కపిః కపీంస్తాన్. అప్పుడు ఆ వనపాలుడగు దధిముఖుడు కపులు వనమందలి మధువునట్లు భక్షించుటను, చెట్లు విరుచుటను, ఆకులు పువ్వులు రాల్చుటను చూచి కోపముతో వారిని అడ్డుకొనెను. 20వ శ్లోకము. సతైః ప్రవృద్ధైః పరిభత్స్యమానో వనస్య గోప్తా హరివీరవృద్ధః చకార భూయో మతిముగ్రతేజా వనస్య రక్షాం ప్రతి వానరేభ్యః. వనరక్షకుడు వానర వీరులలో వృద్ధుడగు ఆ దధిముఖుడు అట్లు వానరులను నివారించియు వారు చెలరేగి తన్ను లక్ష్యము చేయక బెదిరింపగా ఉగ్రతేజుడగుటచే మరల నా వనమునెట్లయినా కాపాడదలంచెను. 21వ శ్లోకము. ఉవాచకాంశ్చిత్ పరుషాని దృష్టం అసక్తమన్యాంశ్చ తలైర్జఘాన సమేత్య కైశ్చిత్ కలహం చకార తథైవ సామ్నోపజగామకాంశ్చిత్. అతడు కొందరు వానరులను కఠినోక్తులతో వనము విరువవలదని తీవ్రముగా పలికెను. కొందరిని అరచేతితో కొట్టెను. కొందరి వద్దకు పోయి వారితో జగడమాడెను. కొందరిని బుజ్జగించి వనము పాడు చేయవలదు అనెను. 22వ శ్లోకము. సతైర్మదాత్ సంపరివార్య వాక్యైః బలాచ్చతేన ప్రతివార్యమాణైః ప్రదర్శితస్త్యక్తభయై సమేత్య ప్రకృష్యతే చాప్యనవేక్ష్య దోషం. అప్పుడు మధుపానముచే మత్తెక్కిన వానరులు ఆ దధి ముఖుని లెక్క చేయక భయము లేనివారై అతనిని చుట్టి మాటలతో తిరస్కరించుచు ఇతడు వనరక్షకుడని ఇతనిని ఏమీయూ చెయ్యరాదని అయినా తలంపక ఇటునటు లాగి పీడించిరి. 23వ శ్లోకము.
नखैस्तुदन्तो दशनैर्दशन्तः तलैश्च पादैश्च समापयन्तः मदात् कपिं तं कपयः समग्रा महावनं निर्विशयं च चक्रुः। పిమ్మటవారు ఆ దధి ముఖుని గోళ్లతో గీరుచు, పండ్లతో కరుచుచు, చేతులతో కాళ్లతో మోదుచు ఆ మధువనమందలి సకల భోగ్య పదార్థములను మిగలకుండనట్లుగా తినిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే సుందరకాండే ఏకషష్టితమ సర్గ సమాప్తః. ఇట్లు వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమున సుందరకాండమందు 61వ సర్గము సమాప్తము. ఏకషష్టితమ సర్గ 61వ సర్గ.